నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు వీళ్ళందరిలో? అందరూ అనమాట. నాకు అసలు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న పదమే నచ్చదు. అవునా? నాకు అసలు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు అంటే నేను అనుకోను, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ వద్దు అనుకుంటాను. నాకు ఓ ఎందుకలా అంటే నాకు నచ్చదు అంతే. ఏమో బేసిక్గా ఎవరికైనా కానీ అన్నీ షేర్ చేసుకోవడానికి కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు. క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను ఆ వర్డ్ నాకు నచ్చదు యాక్చువల్లీ. ఓకే, సో బెస్ట్ అనకుండా క్లోజ్ అంటే ఎవరని చెప్తావు మరి? సూపర్ సింగర్లోనా? సూపర్ సింగర్లో ఒక్కలని కాదు, అందరితోని నేను ఎవరితోనైనా కలిసిపోతాను. ఇది చాలా కామన్ డైలాగ్, కానీ మనకంటూ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరు? ఒక్కలని లేరు అక్క, అలా చెప్పడానికి లేదు. సో అందరితో కలిపి అందరూ కలిసి వర్క్ చేశారు కాబట్టి అందరూ ఒకటే అంటావా? ఓకే, అండ్ వన్స్ ఇప్పుడు ఈ దీని తర్వాత, ఇప్పుడు సూపర్ సింగర్స్ తర్వాత అసలు బయటకు వెళ్ళిన తర్వాత ఏంటి రికగ్నైజేషన్ ఎలా ఉండింది? ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా రికగ్నైజ్ చేస్తున్నారు అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు, చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు అండ్ రికార్డింగ్స్ వస్తున్నాయి. చాలా బాగుంది లైఫ్. ఇప్పటి వరకు అంటే అఫీషియల్గా ఏదైనా ఒక మూవీకి కానీ దేనికైనా పాడడం జరిగిందా? అంటే షార్ట్ ఫిల్మ్స్కి పాడాను, మూవీకి ఇంకా పాడలేదు. ఓకే, ఆఫర్స్ వస్తున్నాయా ప్రస్తుతానికైతే? ఎలా ఉంది లైక్, అంటే బిజీ అయ్యావా? అయ్యాను, ఆఫ్టర్ సూపర్ సింగర్ అయ్యాను నిజంగానే. రికగ్నైజేషన్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేయగానే అమిత అనగానే వచ్చేసేస్తున్నావు. సో అలాగే బయటకు వెళ్ళినా కానీ అమిత అంటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు నిన్ను? ఆల్మోస్ట్ అంటే నువ్వు ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయినట్లే. అండ్ దీంతోపాటు బిజీ కూడా అవ్వాలి అంటే వన్స్ మూవీస్లో, అంటే ఇప్పుడు ఆల్రెడీ బిజీ అయ్యాను అంటున్నావు కాబట్టి మెల్లిమెల్లిగా మూవీస్ కూడా వస్తాయి. ఇప్పుడు అనంత్ శ్రీరామ్ గారు ఎలా అయితే రికమెండ్ చేశారో ఆ వేలో మూవీస్ కూడా వచ్చాయి అంటే ఇంకా చాలా బిజీ అవుతాం. చాలా పెద్ద సింగర్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇస్తావా? నేను యాక్చువల్లీ సింగర్ అవుతాను అని నాకు లేదు. అంటే నేను సింగర్ అవ్వాలని నాకు పర్సనల్గా లేదు, ఇది జస్ట్ ప్యాషన్ అంతే. ఓకే, ఏంటి నా గోల్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం. వావ్, ఐఏఎస్ ఆఫీసర్! ఇప్పుడు ఏం చదువుతున్నావు అసలు నువ్వు? నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ థర్డ్ ఇయర్? ఓకే, సో బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నావు, బీటెక్ టు ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి? అంటే డాడీ ఏమన్నారంటే డిగ్రీ చాలామంది చేస్తున్నారు అండ్ ఇంజనీరింగ్ చేసి కూడా చాలామంది అటు సైడ్ వెళ్తున్నారు, సో వై డోంట్ యూ గో విత్ ఇంజనీరింగ్ అని ఇంజనీరింగ్ చేసి అటు ఢిల్లీ పంపిస్తానని చెప్తారు. ఓ, సో ఇప్పుడు ఫ్యూచర్లో అయితే నిన్ను ఐఏఎస్ ఆఫీసర్గా చూడబోతున్నావా? యా, నేనేమనుకుంటున్నానంటే ఇలా ఒక ప్యాషన్ ఉండి వచ్చినప్పుడు ఇందులో ఈ ప్రొఫెషన్లో బిజీ అయిపోతే ఆటోమేటిక్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అని చెప్పేసి అంటారు, అలా అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? అలా అనుకునే వాళ్ళకి అంటే దేని ప్రయారిటీ దానికి ఇవ్వాలి అండ్ ఈ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కంప్లీట్గా ఇటు సైడ్ ఉండాలి అండ్ సింగింగ్ వైపే ఉండాలనుకుంటే అట్లీస్ట్ ఒక డిగ్రీ ఫినిష్ చేసైనా ఇటు సైడ్ రావాలి అని, ఒక అట్లీస్ట్ ఒక జాబ్ లైక్ పర్మనెంట్ జాబ్ ఏదైనా ఉంటే బెటర్ అన్న ఫీలింగ్. సింగర్స్కి బాగానే డబ్బులు వస్తాయి కదా? అంటే ఎవరో కానీ ఇప్పుడు అంతా క్లిక్ అవ్వట్లేదు కదా, లైక్ అందరికీ ఆపర్చునిటీస్ ఉండట్లేదు కదా, సో ఏదైనా ఒక జాబ్ ఉంటూ అట్ సైడ్ వెళ్ళడం అనేది లైక్ ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది అని నా ఫీలింగ్. ఇక్కడ ఐఏఎస్, ఇది సింగింగ్ అనేది నీ ప్యాషన్ అని నువ్వు చెప్తున్నావు, దట్ ఈస్ ఓకే, బట్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అనేది నాన్న ప్యాషనా నీ ప్యాషనా? యాక్చువల్లీ డాడీ ప్యాషన్, డాడీకి ఎయిమ్ అన్నమాట. బట్ డాడీ నార్మల్గా ఇలా ఎస్ఐ పోస్టింగ్ ఎగ్జామ్స్ అని చెప్పి రాయగానే డాడీకి వచ్చేసింది, సో ఇంకా డాడీ ట్రైనింగ్ అని చెప్పి హైదరాబాద్ వచ్చేసారు. మా తాతయ్య గారికి యాక్చువల్లీ 5 పిల్లల్లో ఎవరో ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని ఉండేది, బట్ ఎవరు అవ్వలేదని చెప్పి మేము అవ్వాలి అని మా డాడీ అనుకుంటున్నారు. సో మరి డాడీ అనుకుంటున్నారు అంతవరకు ఓకే, బట్ నీ ఇంట్రెస్ట్ ఏంటి? నీకు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. నీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, దానికోసం చాలా కష్టపడాలి కదా వన్స్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే. బట్ ఒక పక్కన ఈ ప్యాషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒకవేళ రేపు ఎప్పుడైనా ఆఫర్స్ వస్తే ఇటువైపు ఈ మూవ్ అవుతూ ఐఏఎస్ ఆఫీసర్ అనేది అవ్వడం అనేది పర్లేదంటావా? టాస్క్ ఓకేనా నీకు? అంటే ఇప్పుడు ఏ వచ్చినా సరే నేను ఓన్లీ ఫైనల్ ఇయర్ వరకే, అంటే లైక్ రికార్డింగ్స్ అవన్నీ ఏదైనా ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ నేను వన్స్ ఢిల్లీ వెళ్ళాక ఇవన్నీ నేను ఇంకా వెళ్ళకూడదు అనుకుంటున్నా. బట్ వన్స్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ మళ్ళీ నేను ఇలా సింగింగ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు, ఎందుకంటే ప్యాషన్ అనేది లోపల ఎప్పుడైనా కానీ అలా ఉంటుంది కాబట్టి అది ప్యాషన్ అనేది పోవడం జరగదు, ఉండిపోతుంది మనిషి లోపల. సో ఇన్ ఫ్యూచర్
మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి నువ్వు బిజీగా ఉన్న టైంలో కూడా నిన్ను అమిత అని చెప్పేసి ఎవరైనా గుర్తుపట్టి ఒకసారి ఇలా ఒక మంచి సాంగ్ పాడాలి అని చెప్పేసి అడిగితే అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేస్తాను, తప్పకుండా చేస్తా. ఓకే. అండ్ ఈ ప్రాక్టీస్ అనేది నేను ఆపను, లైక్ ఫైనల్ ఇయర్ అయినా ఢిల్లీలో ఉన్నా వాయిస్ అనేది మనం కాపాడుకోవాలి కదా, లైక్ ప్రాక్టీస్ ఆపేస్తే వాయిస్ పోతుంది అండ్ ఆ తర్వాత మనకు ఆపర్చునిటీస్ వస్తాయని ఉండదు. వన్స్ నేను ఐఏఎస్ అవ్వాలి అండ్ లైక్ వాయిస్ కూడా ఇలానే ఉంచుకోవాలి అనుకుంటున్నాను. ఓకే. సో ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా వాయిస్ ఇదే మెయింటైన్ చేస్తూ ఎప్పటికీ అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో సూపర్ సింగర్ అనేది చాలా సూపర్గా జరిగిపోయింది కాబట్టి సూపర్ సింగర్స్ కంటెస్టెంట్స్ గురించి కానీ సూపర్ సింగర్స్లో ఉన్న వాళ్ళ గురించి నేను నేను చిన్న ఒక ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను, వాళ్ళ గురించి చెప్పాలి. ఫస్ట్ శ్రీముఖి. శ్రీముఖి అక్క చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా స్వీట్. అసలు నేను మాట్లాడిందే తక్కువ, అంటే లాస్ట్కి వెళ్ళే కొద్దీ మాట్లాడాను అండ్ అప్పుడు బాధపడ్డా, అయ్యో ముందు నుండి మాట్లాడాల్సిందే అని. అంటే నేను కొంచెం భయపడ్డాను అనమాట, అక్క మాట్లాడతారో లేదో ఎలా ఉంటారో అని. బట్ తను చాలా బాగున్నారు. అండ్ నీ ఫ్రెండ్స్ గురించి అడుగుతాను, ఎందుకంటే ఆల్రెడీ జడ్జెస్ గురించి ఇందాక నలుగురిని కలిపి కవర్ చేసేసాం కాబట్టి నేను మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. అండ్ అఖిల్. సాంగ్ ఇలా అంటే రిహార్సల్స్ అయిపోయిన తర్వాత షూట్కి వెళ్తాం కదా, ఆ రోజు సెట్ ఏమంటారు సెట్ రిహార్సల్ అవుతుంది, స్టూడియో రిహార్సల్. అది అయిన తర్వాత ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి, అమిత ఈ లైన్ నేను చెస్ట్ వాయిస్తో పాడాలా హెడ్ వాయిస్తో పాడాలా, అమృత అక్క దగ్గరికి వెళ్తాడు. దీది షుడ్ ఐ సింగ్ దిస్ లైన్ ఇన్ హెడ్ వాయిస్ ఆర్ చెస్ట్ వాయిస్ ఆర్ ఏ వాయిస్తో పాడాలి అని అడుగుతాడు. అంత ఫన్నీ ఫన్నీగా అడుగుతాడా అన్ని? ఫన్నీ ఫన్నీగా కాదు, మేము దాన్ని ఇమిటేట్ చేస్తాం అనమాట నువ్వు ఇలా అడుగుతావు అని. ఓకే. బట్ అంటే జనరల్గా అఖిల్ కూడా చాలా కనబడని కామెడీ చేస్తాడు కదా. అవును బాబు, ఈ ఫినాలే అప్పుడైతే అసలు నేను నవ్వుతూనే ఉన్నా. ఇంకా అంటే నాది ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాంగ్ వీళ్ళు టాప్ 4 వెళ్ళారు కదా, అప్పుడైతే అన్నయ్య నవ్విస్తూనే ఉన్నాడు, నేను పైన కూర్చుని ఉన్నా నవ్వుతూనే ఉన్నా ఫుల్గా ఇమిటేట్ చేయడం. అఖిల్తో ఒక 1 hour కూర్చుంటే మనకు మాట్లాడడానికి ఏమీ ఉండదు, కంటిన్యూస్ టాకింగ్ అఖిలే, 1 side వార్ అన్నమాట. అండ్ ప్రవస్తి. ప్రవస్తి ఇస్ హైలీ టాలెంటెడ్, అన్ని మల్టీ లాంగ్వేజెస్లో పాడింది ప్రవస్తి అండ్ చాలా టఫ్ కాంపిటేటర్. ప్రవస్తి చాలా క్లోజ్గా ఉంటుంది, వాళ్ళ మమ్మీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. అమృత. అమృత మా మమ్మీ యాక్చువల్లీ ఒరియా బ్రాహ్మిన్ అనమాట, అమృత అక్క అది కూడా ఒరిస్సా. సో వాళ్ళిద్దరూ ఒరియాలో మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్లీ ఉండేవారు, తను కూడా అలా ఫ్రెండ్లీగా చిల్లీగా ఉండేది. మమ్మీ ఒరియానా? మమ్మీ వాళ్ళు ఒరియా బ్రాహ్మిన్స్. ఓకే ఓకే. సో ఇంట్లో లాంగ్వేజ్ మరి ఓకేనా? నాన్న అంటే మమ్మీకి ఒరియా లైట్గా వచ్చు, అంత ఎక్కువ రాదు. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్నయ్య, పవన్ కళ్యాణ్ అన్నయ్య ఈజ్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అంటే ఇందాక చెప్పలేదు అనుకోండి, అంటే సాంగ్ పాడిన తర్వాత ఇంకా క్లోజ్ అయ్యాం మేము. సాంగ్ పాడేంత వరకు అసలు ఓకే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉండేవాళ్ళం. వన్ సాంగ్ పాడిన తర్వాత ఇంకా మా ఇద్దరికి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ నేనే ఆ డ్యాన్స్ కంపోజ్ చేశాను, ఇలా వేద్దాము ఇలా వేద్దామని చెప్పాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి అండ్ అనే నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మహతి. మహతి అక్క నేను బోల్ బేబీ బోల్ నుండి ఫ్రెండ్స్. సో తను ముందు నుంచే ఫ్రెండ్ కదా, సో ఇంకా నార్మల్గా. సాహితి. సాహితి అక్క మంచి బోల్డ్ వాయిస్. మీ ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే ఏజ్ గ్రూప్ ఉంటారేమో, తను బీటెక్ 3rd year నాకన్నా 1 year పెద్దది. 1 year పెద్దదే అని అక్క అనేసేస్తున్నావా? సరే కానీ అక్క కూడా నన్ను అక్క అని పిలుద్దా మిత, సాహితి అని పిలు అంటే లేదక్క నువ్వు 1 year పెద్దదాను కదా అందుకే అక్కని పిలుస్తానని చెప్పాను. కానీ చక్కగా అబ్బాయిలందరినీ అన్నయ్య అంటున్నావు, అమ్మాయిలందరినీ అక్క అంటున్నావు, అబ్బాయిలు ఎవరు ఫీల్ అవ్వట్లేదా? వాళ్ళు వీలైనా పట్టించుకోండి, నీ ఫ్లో నీదే, గో విత్ ద ఫ్లో. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.